యా ఏం చెప్తాం అంటే భయ్య, ఆడియన్స్ని మకతిక్క తిక్కమక్క పెట్టేసి లాస్ట్కి నాన్నగారు హిట్ కొట్టారని చెప్పొచ్చు. మకతిక్క తిక్కమక్క అంటే మీకు అర్థమైపో ఉంటుంది. సినిమా ఫస్ట్ 10 మినిట్స్ హాలీవుడ్ స్టాండర్డ్లో ఉన్న సినిమా అబ్బా ఏమో జరగబోతుంది అనుకుంటాం. తర్వాత మిగతా అంటే పరమ దరిద్రమైన సినిమా అని చెప్పొచ్చు అని అనుకుంటాం. లాస్ట్ 5 మినిట్స్ లాస్ట్ బాల్ 6 రన్స్ అంటారు కదా, లాస్ట్ బాల్ 6 రన్స్ అంటే ఈ ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా, లాస్ట్ బాల్ 6 కొట్టింది అని చెప్పొచ్చు. నాని అందరు క్యారెక్టరైజేషన్ వాస్ ఫెంటాస్టిక్ భయ్య, అందరు క్యారెక్టర్ అదిరిపోయినాయి ప్రతి ఒక్కరు. ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ వాస్ డిజైనింగ్ ఫెంటాస్టిక్. 10 మినిట్స్ అవసరం ఉంటుంది, తర్వాత మిగతా మొత్తం బొంగులా అనిపిస్తుంది, అట్టర్ ఫ్లాప్ సినిమా అనిపిస్తుంది. లాస్ట్ 5 మినిట్స్ సినిమాని ఫ్లాప్ సినిమాని హిట్ చేసిందని చెప్పొచ్చు. 5 మినిట్స్ అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త స్టోరీ రావు 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 అంటారు కదా, ఆడియన్స్నే మకతిగా పెట్టి హిట్ కొట్టిన సినిమా ఆ సినిమా అని చెప్పొచ్చు డెఫినెట్గా. థ్యాంక్ యూ బా. అంటే పిచ్చిలేపిండు భయ్య, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, కొత్త డైరెక్టర్ పిచ్చెక్కిచ్చింది జనాలకి. లాస్ట్లో తన ఏంది అనేది చూపించాడు. సూపర్ అది సూపర్. ఫస్ట్ 10 మినిట్స్ సూపర్ భయ్య, మిగతా మొత్తం బోర్ కొట్టి చచ్చిపోతాం. అప్పుడప్పుడు ప్రియదర్శన్ అవ్విస్తారు, నాన్నగారు పంచి డైలాగులు, ఆ వాయిస్ ఓవర్ రవితేజ గారు వాయిస్ ఓవర్ అంతా సూపర్గా ఉంటుంది. మిగతా మొత్తం తానా తందని అనిపిస్తుంది. కట్ చేస్తే 5 మినిట్స్ సినిమా హిట్ అంతేగా, మీరు అర్థం చేసుకోండి అంతే. థ్యాంక్ యూ.